వేతనాలు పెంచాలంటూ బాపట్ల జిల్లా కారంచేడులో అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ ఆందోళన చేశారు. జగనన్న సామ్రాజ్యంలో ఈ కర్మ ఏందంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ నిరసన గళం ఎత్తారు. తమ ఉద్యోగాలు తొలగించి ఇంటికి పంపితే వచ్చే ఎన్నికల్లో జగన్ కూడా ఇంటికి పంపుతామని హెచ్చరించారు. పర్చూరు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వారికి మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీలకు తెలుగుదేశం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నిరసిస్తూ వారి యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి సమ్మె చేస్తా ఉన్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం చర్చల పేరుతో వాళ్ళని మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తా ఉంది, కానీ ఖచ్చితంగా వారి కోరికలకి 100% డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చే విధంగా రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఏం మమ్మల్ని ప్రభుత్వం ఏమి పట్టించుకోవటం లేదు. రేపు సోమవారం విధుల్లో జారకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాం, మిమ్మల్ని జాయిన్ చేసుకో, మీరు మానుకొని ఎళ్ళకాడ కూర్చోండి అంటున్నారండి. మరి ప్రభుత్వం ఈ రకంగా ఉంది, మా మీద వైఖరి మొండిగా ఉంటుంది, మా సమస్యలు పరిష్కరించకుండా మీరు ఇన్ని ఇదిగా పట్టించుకోకుండా ఇట్లా చేస్తున్నారు, మా నాయకులని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు పెట్టి మీరు పెంచాం అంటున్నారు, 1000 రూపాయలు పెంచారు, కానీ ఈ రోజు అధిక ధరలను చూసుకొని వస్తువులను చూసుకుంటే మేము ఏం తిని బతకాల. జారకపోతే మాత్రం మిమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాము, మీరు వచ్చి ఇళ్లలోనే కూర్చోండి, రాన అవసరం లేదు, మేము కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని అన్నారు. ఇలా గనక చేస్తే ఇవాళ మాకు జరిగినది రేపు మీకు జరుగుద్ది. మీరు మా యందు దయ ఉంచి మీరు పెంచగలిగినంతే పెంచండి, అది పెంచుతాము అని అన్నారు. ఇది వెనక్కి తగ్గేదే లేదు, తగ్గం కూడా సార్. ఇది ఈ విషయం మాత్రం గట్టిగా చెప్తున్నాం మా అందరి తరపున. మా కారంచేడులో ఎవరూ జాయిన్ అవ్వట్లేదు సార్, ఇక జాయిన్ అయ్యే ప్రసక్తి లేదు. ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాను సార్.